వెల్కమ్ నేను జగన్ గేరు మార్చాడు స్పీడ్ పెంచాడు ఢిల్లీలో జాతీయ స్థాయిలో తనదైనటువంటి స్టైల్లో దూసుకెళ్తున్నాడు ఇట్లాంటి సందర్భాల్లో ఇండియా కూటమిలోకి చేరబోతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఇండియా కూటమి పార్టీలందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతుగా ఇస్తున్నడానికి ఆందోళనకు పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టాడు మరోవైపు జగన్ ఢిల్లీ సక్సెస్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయని చెప్పుకోవాలి అంటే జగన్ వ్యూహానికి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున రాజకీయ పరిణామాలన్నీ మారుతున్నాయి ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలోనే అక్కడ విమర్శలు పెద్ద ఎత్తున కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా జగన్ పైన గతంలో జగన్ చేసినటువంటి పైన మరోవైపు జగన్ పెద్ద ఎత్తున చేసినటువంటి అనేక అంశాలపైన కూడా ఇప్పటికే శ్వేతపత్రాలతో టీడీపీ ఎండగడుతున్నటువంటి నేపథ్యంలో అవన్నీ రాష్ట్రాన్ని వదిలేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ కేంద్రంలో జాతీయ స్థాయిలో తనదంటూ మార్క్ వేసుకొని చక్రం తిప్పుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది సో వాస్తవానికి ఢిల్లీలో ఆందోళన వెనుక ఇవాళ కూటమిని ఇరుకునబెట్టే ప్లాన్ కంటే కూడా ఇవాళ సొంత సోదరిగా ఉన్నటువంటి షర్మిల టార్గెట్ జగన్ అడుగులు పడుతున్నాయంటే ఖచ్చితంగా అవునని అనిపిస్తుంది అంటే ఇవాళ ఏపీలో రాజకీయ పరిస్థితులు పూర్తి స్థాయిలో మారుతున్నటువంటి సందర్భంగా షర్మిల తాను ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నటువంటి తరుణం మనం చూస్తున్నాం జగన్ ఆమెకు ఛాన్స్ ఇవ్వద్దనే వ్యూహంతో ఇవాళ ఉన్నట్లుగా స్పష్టంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఖచ్చితంగా అవునని అనిపిస్తుంది అంటే ఇండియా కూటం వైపు జగన్ అడుగులు పడుతున్నాయని ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంటే మరి వైసీపీ ఢిల్లీలో చేపట్టినటువంటి ధర్నాలో ఇండియా కూటంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ కానీ ఇట్లా చాలామంది నేతలు పాల్గొనడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరదు మరోవైపు వాళ్ళందరూ కూడా ఇన్ని కూటమిలో చేరమని కూడా రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ ఇండియా కూటమికి మద్దతు తెలిపితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయని కూడా కొంతమంది అంచనా వేస్తున్నారు అలా కాదని కామ్గా ఉంటే సొంత సోదరి తన ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది ఆంధ్రప్రదేశ్ లో సో ఇది జగన్కి ఏమాత్రం రుచించడం లేదు తనకు నష్టం జరిగినా పర్వాలేదు కానీ తనతో విభేదించినటువంటి శర్మిల ఎదుగుదలను జగన్ అసలు జీర్ణించుకోలేరనేది కూడా కొంత కొంతమంది చెప్తున్నటువంటి మాట అంటే జగన్ మనస్తత్వం తెలిసినటువంటి నేతలు చెప్తున్నటువంటి మాట ఇది అందుకే జగన్ ప్లాన్ మార్చి ఇండియా కూటమి వైపు అడుగులు వేసి పూర్తి స్థాయిలో ఆ వైపు కొంచెం ఇండియా కూటమిలోకి వెళ్ళి కొంచెం చక్రం తిప్పాలని కూడా ప్రయత్నాలు చేస్తుంటే చర్చ జోరుగా సాగుతోంది అంటే ఇండియా కూటమి వైపు వెళ్తున్నటువంటి సంకేతాలు ఇస్తే బీజేపీని బ్లాక్మెయిల్ చేయడమే కాదు భవిష్యత్తులో కాంగ్రెస్ ఫేవర్ కూడా కోరొచ్చు అన్న వ్యూహంతో జగన్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారనే అంశాన్ని వాళ్ళు విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట అంటే ఒకవేళ ఎన్డీఏ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తే ఎలాగో ఇండియా కూటమి నుంచి మద్దతు లభిస్తుందనే ఆలోచనతో ఇవాళ జగన్ ఉన్నట్టుగా తెలుస్తుంది అప్పటి పరిస్థితులు ఆధారితంగా జగన్ కాంగ్రెస్ కు మరింత చేరువయ్యే అవకాశం కూడా లేకపోలేదు అదే జరిగితే తాను కోరుకున్నటువంటి విధంగా షర్మిలను కాంగ్రెస్ లో అవుతుందనే అంశాన్ని వాళ్ళ జగన్ ఈ స్ట్రాటజీ తోటి పెద్ద ఎత్తున స్కెచ్ వేసి కొంత ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తుంది సో ఖచ్చితంగా ఇవాళ జగన్ టార్గెట్ కూటమి కాదు ఇండియా కూటమిలో రావటము కాదు ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవటము కాదు బీజేపీని దెబ్బతీయటము కాదు సొంత సోదరిగా ఉన్నటువంటి జగన్ మోహన్ రెడ్డి సోదరిగా ఉన్నటువంటి షర్మిలను ఖచ్చితంగా టార్గెట్ చేసి జగన్ ఎదగనీయకుండా చేయాలనే ఒక పెద్ద ఎత్తున స్కెచ్ ఖచ్చితంగా జగన్ వేసినటువంటి మాస్టర్ ప్లాన్లో కనిపిస్తోంది మీరు కూడా షర్మిలను అనగదొక్కేందుకే జగన్ కూటమితోటి పెద్ద ఎత్తున ఇవాళ మంత్రాలు చేస్తున్నారు లేకుంటే కూటమిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కనుక మీకు మీరు కనుక అనుకుంటే మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్